అందరికీ హాయ్ అండి ఈ వీడియోలో నేను ఉప్మా చేస్తున్నాను దీన్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి పొద్దుటే మనకి ఎక్కువ టైం లేనప్పుడు చాలా సింపుల్గానే చేసుకోవచ్చు ఇది తొందరగా అయిపోతుందండి ఇది తక్కువ పని కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది నేను చెప్పిన స్టైల్లో కనుక మీరు చేశారంటే ఉప్మా మళ్ళీ మళ్ళీ తింటారండి అంత బాగుంటుంది ఇది ఒకసారి కనుక ఇలా చేయ ఎప్పుడు మీరు చేయకపోతే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ వచ్చి చాలా బాగుంటుందండి అందరూ ఇష్టపడి తింటారు ఈ ఉప్మా వాళ్ళు ఎవరైనా సరే చాలా బాగుందంటారండి ఇది అంత టేస్టీగా ఉంటుంది ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా మరిన్ని వీడియోస్ చూస్తూ ఉండండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఉప్మా అండి ఇది దీన్ని ఎక్కువగా ఆంధ్రలో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయితే చేస్తారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి సుజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వ తీసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇది తర్వాత దీంట్లోనే నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఈ జీలకర్ర ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా కమ్మగా తగులుతుంది ఇష్టం లేని వాళ్ళు మానేసుకోవచ్చండి టేస్ట్ అయితే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు దీన్ని కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే అడుగునున్నది మాడిపోతుంది ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలండి ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్మా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకున్నానండి తర్వాత చిన్న కడాయి పెట్టుకుని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో తాలింపులు వేసుకోవాలండి మినప్పప్పు శనగపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర కూడా దీంట్లోనే వేస్తాను నేను ఇవన్నీ కూడా కలిపి ఒక డబ్బాలో వేసుకోవడం వల్ల పని మనకి సులువుగా అయిపోతుందండి అందుకని నేను ఇవన్నీ కూడా కలుపుకొని ఒక డబ్బాలో వేసుకుంటాను మనం ఈ తాలింపులవి వేసుకునేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకునే పని లేకుండా అన్నీ కలిపి ఒక దే ఒక దాంట్లో వేసుకోవడం వల్ల మనకి పని అనేది తొందరగా అయిపోతుంది ఇవి వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయ్యాక దీంట్లోనే నేను కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నానండి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత దీంట్లోనే కొన్ని జీడిపప్పులు కూడా వేస్తున్నానండి జీడిపప్పులు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి అందుకని నేను ఇది లాస్ట్లోనే వేస్తున్నాను ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత దీంట్లో మనము వాటర్ వేసి మరిగిస్తాము కదా దాంట్లో కూడా ఉడుకుతుంది ఇది జీడిపప్పు మెత్తగా ఉంటేనే బాగుంటుందండి ఇది ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్నానండి మొత్తం తాలింపులు కూడా ఫ్రై అయిపోయినాయి తర్వాత దీంట్లో వాటర్ వేసుకున్నాను నేను ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా దాంతో మూడు కప్పులు వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకుని వాటర్ కూడా కొంచెం మరగాలి నేను ఈ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో మూడు కప్పులు వేసుకున్నాను వాటర్ వేసుకున్నాక ఈ వాటర్ కొంచెం మరగాలి మరిగాక దీంట్లో నేను ఒక కప్పు పాలు వేసుకుంటున్నానండి పచ్చిపాలే ఈ పాలు వేసుకోవడం వల్ల మాకు టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఉప్మా రవ్వలోనే నేను సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి ఎందుకంటే మనం పాల్లో కనుక సాల్ట్ వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి పాల్లో వేయలేదు నేను ఉప్మా రవ్వలో కలిపేసుకుని పాలు మరుగుతున్నాయి కదండి బాగానే మరిగాక దాంట్లో వేసేసుకుంటాను ఉప్మా రవ్వ ఇలా కొల్లా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి బాగానే వండ్లు కట్టుకోకుండానే ఉప్మా రవ్వ మెల్లగా వేసుకోవాలండి ఒకసారి వేసేస్తే ఉండలు కట్టేస్తాయి ఉప్మా రవ్వ వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఉప్మా రవ్వ తొందరగానే దగ్గరకు వచ్చేస్తుందండి పాలు వేసాం కాబట్టి ఉప్మాకి కమ్మదనం అనేది వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వాటర్ వేసాక ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది ఇలా దగ్గర పడే వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలండి దీంట్లో పాలు వేయడం వల్ల కలర్ కూడా వైట్గా వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత ఇది దగ్గర పడ్డాక దీంట్లోనే నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటానండి పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేకుంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు రెండు మూడు నిమిషాల పాటు అలా వదిలేస్తే కనుక ఇది బాగా మగ్గుతుందండి ఉప్మా మా ఇంకా మగ్గు మగ్గిపోయింది వాటర్ కూడా ఎగిరిపోయిందండి మొత్తం తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసుకున్నాను వేసుకుని ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకోవాలి పైన వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి అంటుకోకుండా ఉంటుంది ఎక్కువ ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుందండి ఇది వేడి వేడి ఉప్మా రెడీ అయిపోతుందండి ఇంకా ఆయిల్ వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ మంచి స్మెల్ అనేది వస్తుంది తర్వాత దీన్ని మూత పెట్టేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవడం అండి రెడీ అయిపోయింది ఉప్మా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది చల్లారినా కానీ పడకోకుండా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి